అండ్ ఇందులో ఏంటంటే మనకి అండ్ ఇక్కడ స్టోరీ ఉంటుంది అండ్ ఒక చిన్న స్టోరీ లైన్ గా ప్రిపేర్ చేశాను ఇక్కడ. అండ్ టోటల్ స్టోరీ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ గేమ్ డిస్ప్లే చేస్తాను. అండ్ ఒకసారి మీరు ఇద్దరు టెస్ట్ చేస్తారు అక్కడ, టెస్ట్ చేస్తారు అక్కడ గేమ్ ప్లే అవుతుంది. నాన్న మీరు కూడా అండ్ ఇది ప్రియమైన పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు ప్రొద్దుటూరులో ఒక యువ ఇంజనీర్ కాశీ వరకు నరసింహప్రసాద్ నూతనంగా ప్రారంభించినటువంటి ఒక యాప్ను ఈరోజు ప్రారంభిస్తున్నాడు. దాని సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నరసింహప్రసాద్ ప్రొద్దుటూరు వాసి, ప్రొద్దుటూరులోనే ఈ యొక్క వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. ఈ ప్రసాద్ ఎవరో కాదు, మన సుప్రసిద్ధ కవి కాశీవరపు వెంకట సుబ్బయ్య యొక్క కుమారుడు. కాశీవరపు వెంకట సుబ్బయ్య మంచి కవిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ప్రస్తుతము నరసింహప్రసాద్ ఒక ఇన్నోవేటివ్గా అంటే కనుక మన ఊరు నుంచి ఒక గేమ్ను తయారు చేశారు. అది ఒక పురాణ సంబంధంగా ఎన్విలో అనేటువంటి ఒక గేమ్ను తయారు చేశారు. ఈ గేము ఎంతో ఆ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను వాగ్దేవి కాలేజీలో బీటెక్ చేశాను. అండ్ బీటెక్ చేసినప్పటి నుంచి నాకు ఫ్రీ ఫైర్, పబ్జి ఇలాంటి గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఏదో ఒక రోజైనా ఇలాంటి గేమ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే. దానికోసం అనేసి నేను 1 ఇయర్ నుంచి గేమింగ్స్కి ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ట్యూషన్ కోర్సెస్ అని తీసుకున్నాను. అండ్ దీనివల్ల నాకేంటంటే మన ఇండియన్ మైదా నుంచి గురించి గేమ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. అండ్ మన ఇండియన్ మైదా నుంచి పురాణాలు అనేది బేస్ చేసుకున్నామంటే మనకి దాని గురించి పిల్లలకు కానీ ఇంకా పెద్దలు కానీ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసేట్ ఉంటుంది. అండ్ ఒక తెలియని న్యూస్ గురించి, ఇంకా తెలియని సంఘటనల గురించి మనం ఎక్స్ప్లోర్ చేసేట్టు ఉంటుందని చెప్పేసి ఒక చిన్న సంఘటన తీసుకుని దాని దగ్గరకు నేను గేమ్ డిజైన్ చేశాను. దాని పేరే ఎన్విరో. అండ్ ఇది టోటలీ ఇండియన్ మైథాలజీ గురించి తీసాను గేమ్. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి మన ప్రెసెంట్ ఉండే జనరేషన్ గురించి కవర్ చేసే గేమ్ ఇది. అండ్ రెండింటినీ ఒక బ్రిడ్జ్ లాగా కవర్ చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసే గేమ్ ఇది. అండ్ హిస్టరీలో ఎప్పుడైతే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్కి దానికి ఇన్నోవేటివ్గా ఐడియాస్తో జనరేట్ చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి దానికోసం ఒక న్యూ జనరేషన్ గేమ్ని క్రియేట్ చేశాను బేస్డ్ ఆన్ ఇండియన్ మైథాలజీ. అండ్ దాని పేరే ఎన్విరో. అండ్ నేను దీనికి యూజ్ చేసిన ప్లాట్ఫామ్ వచ్చేసి అన్రియల్ ఇంజిన్. అండ్ ఇది ప్రెజెంట్ అయితే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ప్లేస్టోర్ అవైలబుల్లో ఉంది. అండ్ సంథింగ్ ఏంటంటే ఇంకా నేను యాప్స్ కూడా నేను అప్లై చేశాను, అది రీసెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇది ఎన్విరో అనేసి ఈ గేమ్ అనేది మనకి పజిల్స్ కానీ ఇంకా యాక్షన్ థ్రిల్లింగ్ గేమ్స్ లాగా ఇంకా ప్లేయర్కి బోర్ కొట్టుకోకుండా అండ్ చాలా ఇన్నోవేటివ్గా ఉండే గేమ్ లాగా మీకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతి స్టూడెంట్ కానీ ఇంకా చిల్డ్రన్స్ కానీ ఎవరైనా కానీ. అండ్ ఇది ఎన్విరో గేమ్.